గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండొద్దని ప్రతిపరికులంగా ఇల్లు ఉండాలని ఇందిరమ్మ ఇల్లు పేరుతో ప్రతి బీదవానికి అరువులైనటువంటి వారందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరిగిందన్న విషయము ప్రజలందరికీ తెలుసు. మరి మేము ఇచ్చినటువంటి ఇల్లు సరిపోవడం లేదు బీదవాళ్ళకు. మా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఇల్లు 70 ఇంద్రమ్మ ఇల్లాగా ఉన్నాయి. అల్లుడు వస్తే 700, అల్లుడు చుట్టాలు వస్తే 700, మేక నీడ కట్టేయాలి, ఆవు నీడ కట్టేయాలి అని కల్లి కొల్లి మాటలు అబద్ధాల మాటలు చెప్పి ఇస్తామని చెప్పి ఇదైతే కేసీఆర్ గారు చెప్పడం జరిగిందనే విషయం మీకు అందరికీ తెలుసు. మరి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఎవరికన్నా ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ కానీ ఎక్కడికన్నా అరుదైనటువంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? 10 సంవత్సరాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతాం, 5 సంవత్సరాలనే పెద్ద ప్రాజెక్టులు కట్టి మనం ఒక ధరికి తెలుస్తాం. మరి 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కడతనే ఉన్నారు, ప్రాజెక్ట్ లాగా కడతనే ఉన్నారు, ప్రాజెక్ట్ లాగా చేస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎవరైతే అరువులైనటువంటి వాళ్ళకు ఇస్తామని చెప్పి వాళ్ళు అప్లికేషన్ తీసుకున్నారు, దాదాపు 3000 అప్లికేషన్ తీసుకున్నారు. అంటే మరి ఎవరికి ఎందుకు ఇవ్వలేకపోయారు 10 సంవత్సరాల నుంచి? అరువులైనటువంటి వాళ్ళు లేకనే టిఆర్ఎస్ వాళ్ళు అరులైనటువంటి వాళ్ళని తీసుకోకనే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ కాకుండా వేరే రాష్ట్ర వాళ్ళకు అప్లికేషన్ పెట్టించి మరి ఇక్కడ ఏదో షాప్నగర్ నివసిస్తున్నటువంటి ప్రజలు బీదవాళ్ళు లేనట్లు, ఇక్కడికి అందరికీ ఇల్లు ఉన్నట్లు వేరే రాష్ట్ర వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టేయడం జరిగింది. మరి ఎందుకు వాళ్ళు పంచలేకపోయారు 10 సంవత్సరాల నుంచి? దాంట్లో అన్ని అవకతవకలు ఉన్నాయి. ప్రజలందరూ మా మీద వేరంతరు, ప్రజలందరూ మా మీద మట్టి పోస్తారని చెప్పి భయపడి వాళ్ళు పంచలేకపోయారని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఏం చెప్తున్నారు, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయట, 10 సంవత్సరాల నుంచి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? మరి ఎందుకు పంచలేకపోయారు? మా ఎమ్మెల్యే గారు వీళ్ళపల్లి శంకర్ అన్న ఒకటే చెప్తా ఉన్నాడు, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా ఉండాలి, అరువులైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. పార్టీలతో సంబంధమే లేదు. ఎవరైతే ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారో, స్థానికలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళకందరికీ ఎంపిక చేసి, ఎందుకంటే ఆయన మొన్న ఎలక్షన్లో పోయినటువంటి సందర్భంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులము ప్రతి ఇంటికి పోయినాం, మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, మా ఎమ్మెల్యే శంకరానంద్ గెలిపియండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మీకు ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో మాకందరికి కూడా వాళ్ళు ఇల్లు లేక మేమున్నామని చెప్పి మాకందరికి కూడా చూపించడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతూ టిఆర్ఎస్ వాళ్ళు, టిఆర్ఎస్ కార్యకర్తలు మాటలలో తిరుగుతున్నారు అట, బరాబరు తిరుగుతాం. ఎందుకు తిరుగుతాం? ఓట్లు అడగనిక పోయినా కానీ అభివృద్ధి చేస్తామని చెప్పి పోవద్దా? ఓట్లు అడగనికనే పోయినాం పోవాలి, మరి వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఇంటి ఇల్లు పోవద్దా? బరాబరి పోతాం. అరువులైనటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, వాళ్ళకందరికి కూడా ఎంపిక చేస్తాం. దాంట్లో ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. ధనికులకు మీలాక ధనికులకు ఎవ్వరికి ఇవ్వము. ఇంకొక విషయం మాట్లాడదు, ఇందిరమ్మ కమిటీలు గురించి మాట్లాడారు. మరి వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో పనిచేసారు కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే ఉన్నారు కదా దాంట్లో, అప్పుడు మీకు తెలియదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ కమిటీ లేదే, అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేసారు కదా? అప్పుడు వేసినాము, ఇప్పుడు వేసినాము. న్యాయంగా న్యాయబద్ధంగా ఎవరైతే అనుభవం ఉన్నటువంటి వాళ్ళలో మహిళలను తీసుకున్నాం, మహిళా గ్రూపులను తీసుకున్నాం, ఏ విధంగా ఏదన్నా అవకతవకలు ఎక్కడ జరిగేటట్టు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మాత్రం ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది,
మమ్మల్ని చూసి ఓట్లేసినారు, మా ఎజెండా చూసి ఓట్లేసినారు. ఎమ్మెల్యే గారికి ఎవరు ఎమ్మెల్యే గారికి ఎంత న్యాయంగా పనిచేస్తున్నాడు, ఎమ్మెల్యే గారి అభివృద్ధి ఓర్వలేక ఇలా చూడు అంత పెద్ద కాలేజీ కడతా ఉన్నాడు, ఇక్కడ పొందూరులో ఎంత పెద్ద స్కూల్ తీసుకొచ్చినాడు, మరి ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోయినారు? మా ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రజల్లో మేము చురుకైతున్నాం, ఏదో ఒకటి ముందలేసుకొని రోడ్డు మీద కూర్చోవాలని ఉద్దేశంతో తప్ప వేరే ఆలోచన మీకు లేదు. మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, మళ్ళీ కూడా మేమే ఉంటాం, మళ్ళీ కూడా మేమే అధికారంలో ఉంటాం, ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళకు అన్ని రకాల ఆదుకుంటామని చెప్పి కూడా పత్రిక విలేకరుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విలేకరుల సమావేశం ఉండడానికి కారణం టీఆర్ఎస్ కౌన్సిలర్ చైర్మన్ వైస్ చైర్మన్ నటరాజ్ చైర్మన్ నరేందర్ గారు నిన్న ప్రెస్ మీట్ లో కొన్ని అబద్ధాలకు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నాయకులను బదనాం చేసే కార్యక్రమంలో భాగంగా అబద్ధపు ప్రచారం చేసిన దాన్ని వాస్తవాలు పూర్వపురాలకు ముందు పెట్టాలనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు మాట్లాడుతూ హెడ్డింగ్ కూడా వచ్చింది, కాంగ్రెస్ నాయకులు డబల్ బెడ్రూమ్లతో దందా చేస్తున్నారు, డబల్ బెడ్రూమ్లు రాజకీయం చేయకూడదు, డబల్ బెడ్రూమ్లు అధికారులే సెలక్షన్ చేసి దాని గందరగోళం చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటి తిరిగి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోటోలు ఇవ్వమని చెప్పేసి కొన్ని పత్రికలు బలవంతం చేసినట్టు వచ్చింది, కొన్ని పత్రికల్లో భయం ఆందోళనకు గురి చేస్తున్నామని చెప్పేసి వచ్చింది. అట్లాగే ఇంకో పత్రికలో ఇంకో దాంట్లో మొత్తం 1694 ఇళ్ళకు గాను 1383 ఇళ్ళు మంజూరైనట్టు వాళ్ళు చెప్తున్నారు. మరి ఇదేం లెక్కలో మాకేం తెలియదు, ఈ 1694 ఎక్కడ ఉందో నాకు తెలియదు, 1383 ఎక్కడో అది వాస్తవం ఏంటో అనేది నేను చెప్తా. దాని తర్వాత మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతూ 1713 ఇళ్ళకు గాను సంబంధించినటువంటి మంజూరైతే సీరియల్ నెంబర్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవకతవకలకు గురి చేసి దాని భయవంతలను సృష్టిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా గుండకుంట శివారులో 916 ఇళ్లకు 766 మాత్రమే మంజూరైందంట. టోటల్ 916 ఉంటే 766 మంజూరైనట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మన మంజూరు ఎక్కడైంది, ఈ మంజూరు ఎవరు చేసిండ్రు, మన వాళ్ళు ఇంకో దాంట్లో ఏం చెప్పిండ్రు. నేను మన సిటీకి ఎవరు చూశాను, అధికారులు సెలక్షన్ చేస్తుంటే సక్రమైనటువంటి పద్ధతిలో అధికారులు సెలక్షన్ చేయకపోతే ఆనాటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్ళిపోయారట వాళ్ళు చెప్తున్నారు. నేను వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయారట అంటే ఎంత దుర్లభం ఉందో దాంట్లో గమనించాలి. చూడండి, ఒక కౌన్సిలర్గా ఉన్నటువంటి ఆయన, నాకు తెలిసి గతంలో ఆయన సర్పంచ్ చేశాడు మేజర్ గ్రామ పంచాయతీకి, చాలా సీనియర్ పొటిషన్ లో ఉన్నారు పార్టీ రాజకీయాల్లో. నరేందర్ గారు చైర్మన్ గారు మాట్లాడినటువంటి మాట, దాని తర్వాత నటరాజ్ గారు కూడా చాలా కాలం నుంచి నాకు తెలిసి వారు కూడా రాజకీయంలో ఉన్నారు. డిప్యూటీ వైస్ చైర్మన్ గా చలామణి అవుతున్నటువంటి నటరాజ్ గారు ఈ అబద్ధపు ప్రచారం చేయడానికి ఏ రకమైనటువంటి పద్ధతిలో మీరు సమర్థించుకుంటారని చెప్పేసి నేను చూడే వాళ్ళకు సవాలు విసర్జించాయి ఈ సమావేశం సందర్భంగా. ఒకటి, మీరు చెప్పినటువంటి అంకె తప్పు. రెండు, అధికారులే సెలక్షన్ చేశారని చెప్పేసి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లేదు, అధికారు నిజమే, మీరు చెప్పిన మాటనే నిజమైతే అధికారులే సెలక్షన్ చేస్తే మీరు ఎందుకు కేటాయించలేదు లబ్ధిదారులకు? మీరు ఏం చేసినప్పుడు, ఆ రోజు ఏం చేసి సెలక్షన్ అయిందని మీరు చెప్పినప్పుడు మీ ప్రభుత్వమే ఉన్నది, మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మళ్ళీ మీరు ఎందుకు కేటాయించలేదు ఇళ్ల స్థలాలను? ఎందుకు డబల్ బెడ్రూమ్
ఇళ్లను ఎందుకు కేటాయించలేదు? బుగాయించడానికి నోరుందని చెప్పి ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి అడ్డగోలు మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఊరికే కూర్చున్నారు అనుకుంటున్నారా? సీవించి చెండాడతాం, ఖబర్దార్. మీరు నిన్న మాట్లాడిన మాటలు వాపసు తీసుకోవాలి. తప్పు చేసింది మీరు, భయమాందోళనకు గురి చేసింది మీరు, లాటరీ పద్ధతుల ద్వారా ఎంపిక చేసింది మీరు, సరైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయకుండా చేతగాని వాళ్ళు మీరుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దందాలు చేస్తారా? నిరూపిస్తారా? ఒక్కటైనా నిరూపిస్తారా? సవాలు చెప్తున్నా మా ఎమ్మెల్యే గారి నుంచి, మా నాయకులు కానీ, టౌన్ నాయకులు కానీ, ఈ మీడియా సమావేశాలకు కూర్చుంటే ఏ నాయకులైనా ఎక్కడైనా సరే ఏ బస్సులో పెడతాం మేము రాజకీయ దందా చేస్తే డబల్ బెడ్రూమ్ లో పెడతాం మేము, ఏదైనా వేరే దందాలంటే ఏదో నాకు అర్థం కాదా? మీకుంది దందాలు చేసి పప్పం గడుపుకునే కాలం మీకు వర్తిస్తారు తప్ప మా పార్టీ నాయకులకు వర్తించని సోదరు గారు. ఇది చాలా సీరియస్ విషయం గమనిస్తాం. రెండో విషయం ఏం చెప్తాం? ఆ రోజే చెప్తాం, డబల్ బెడ్రూమ్ లో రూమ్ లో తీయాలని చెప్పి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నట్టు చెప్తాం. మీ ప్రొసీడింగ్ లో 18వ తారీఖు 2018లో 8వ నెలలో మీరు ఒక ప్రొసీడింగ్ తీసుకొచ్చారు. ఎంతమందికి లబ్ధిదారులుగా ఉన్నారో మీరు తీసుకొచ్చేటువంటి ఒక జీవో ఉంది. దీంట్లో 1700 మందికి మంజూరైనట్టు ఉంది. కానీ మీ చేతగాంతరం వల్ల దరఖాస్తు 3100 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఎంఆర్ ఆఫీసులో మీరు అధికారులు అనుకున్నటువంటి అధికారులు 1522 మంది మాత్రమే అర్హులు అని చెప్పేసి తేల్చినట్టుగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పోనీ 1700 మంది మంజూరైతే 1522 మంది కూడా ఎదుకలేదు. ఎవరంటూ వచ్చిండు మీకు? ఎవరు ఇవ్వద్దు అని చెప్పేసి అన్నారు మీకు? మీ చేతగాంతనం, సౌటతనం ఇది. ఇది పక్కన పెట్టేసి దంతాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు తెలుసు అందరికీ 15 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారు స్వయంగా డబుల్ బెడ్రూమ్ విజిట్ చేశారు. డబుల్ బెడ్రూమ్ విజిట్ చేసే సందర్భంగా ఏం చెప్పారు వారు? రోడ్డు సక్రమంగా లేదు, పైపులు మొత్తం పగిలిపోయినాయి, కిటికీలు మొత్తం పగిలిపోయినాయి, అక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్లకు సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉందని ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఇద్దరు కలిసి విజిట్ చేసి మీ సమక్షంలోనే ప్రస్తుతం ఈ డబుల్ బెడ్రూమ్లో వచ్చింది. పేదలుగా ఉన్నటువంటి వారు రావాలి అంటే 5 నుంచి 6 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పేసి పరిశ్రమ చేసి 2 నెలల్లో మేము పూర్తి చేస్తామని కలెక్టర్ గారు చెప్పారు. ఆ రోజు మీరే రాశారు పత్రికలను. దాన్ని వారు ఏం చెప్తున్నారంటే గందరగోళం చేసేది మేం కాదు, ఆన్లైన్లో మీకు డబుల్ బెడ్రూమ్లో కేటాయించారు, మీ నెంబర్ అలాట్ అయిపోయినాయి. దసరా కంటే ముందే ఇదే నాయకులు, ఇదే టీఆర్ఎస్ నాయకులు కొంతమందిని ప్రోత్సహించి కొంతమందిని ఎవరి దగ్గర అయితే మీరు దందాలు చేసి వసూలు చేసుకున్నటువంటి వాళ్ళు మీరు ఎవరైతే చేశారో వాళ్ళందరూ మీరు పంపించడం నిజం కాదా? ఇది వాస్తవం కాదా? త్వరలో మీ బండారం బయటకు వస్తుంది. ఎవరెవరి దగ్గర ఏమేమి చేశారో, ఎవరెవరి దగ్గర ఏ రకమైనటువంటి పద్ధతులు వసూలు చేశారో ఆ లబ్ధిదారులే మీ ఇళ్ల ముందర కూర్చునే రోజులు వస్తాయి మిత్రమా, గుర్తుపెట్టుకోవడం చెప్పి సందర్భంగా తీవ్రంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇంకో మాట చెప్తున్నారు వాళ్ళు, ఏమని చెప్తున్నారు? ఎమ్మెల్యే గారు, ఆర్టీఓ గారు సమాధానం చెప్పాలి. మా ఎమ్మెల్యేకి దాంట్లో ఏమైనా ఎంపిక విషయంలో కానీ, సెలెక్ట్ చేసే విషయంలో కానీ, లేదా మిగతా విషయాల్లో కానీ మీ చేత కాని తన వల్ల అసంతృప్తి కొనటువంటి ఇళ్లలో 3 కోట్ల రూపాయలు మంజూరై ఇంకో 3 కోట్ల కోసం ప్రయత్నం చేసి అతి త్వరలో మా కాన్స్టిట్యూన్సీ లో నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి మా ఎమ్మెల్యే గారిని అయినా సమాధానం చెప్పాలని చెప్తారా మీరు? ఇదేనా మీ కృతజ్ఞత? ఇదేనా మీ రాజకీయ చతురితం? కాబట్టి ఎవరైతే మా ఎమ్మెల్యే గారికి సమాధానం చెప్పాలని చెప్పేసి చెప్పినటువంటి నాయకులు చెప్పదలుచుకున్నా సమాధానం మా ఎమ్మెల్యే గారు సోదరా, మీరు నిన్న విమర్శించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ బేస్థిరంగా మాకు సమాధానం చెప్పాలి. ఏమని అధికారులు సెలక్షన్ చేస్తే మీరు ఎందుకు కేటాయించలేదు, ఇల్లు ఎందుకు కేటాయించలేదు? మీ అసమర్థత, మీ అసమర్థతన మా సమర్థత, మీరు సమాధానం చెప్పాలి. అదే రకంగా ఈరోజు ఇందిరామ్మ ఇళ్ళ సంబంధించి మాట్లాడుతున్నారు.
ఇందిరమ్మ కమిటీ లేసి డబల్ బెడ్రూమ్ కేటాయిస్తుంది. రాజకీయ పరిజ్ఞానం ఉండాలి కొద్దిగా. ఇందిరమ్మ కమిటీ వేసింది వాస్తవం. మా ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ కమిటీ దేనికోసం వేశామంటే నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళు కాలనీలో గ్రామాల్లో దళితవాడలో హరిజన పేటలో లంబడి తాండాలలో చెంచు గుడాలలో ఎవరెవరు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని ఈ ఇందిరమ్మ కమిటీ ఎలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళను పరిశ్రమ చేయడం కోసం ఇందిరమ్మ కమిటీలు తప్ప డబల్ బెడ్రూమ్ కేటాయించడానికి ఇందిరమ్మ కమిటీలు కాదు సోదరా. వాళ్ళ మధ్య భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఇందిరమ్మ కమిటీకి డబల్ బెడ్రూమ్లకు ఎలాంటి సంబంధం లేదు. డబల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి మేమే గద్దలు పెడుతున్నాం. అసంతృప్తిగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేయకుండా ఉన్నటువంటి అసంతృప్తి కానటువంటి వాటిని పూర్తి చేసి వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేంతో ఆతరాడుతున్నాం. కానీ ఇందిరమ్మ కమిటీని డబల్ బెడ్రూమ్లు ముడిపెట్టి ప్రజలను గందరగోళ పరచడానికి ప్రయత్నం చేస్తుంది మీరు. ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది మీరు. మేము వాటిలలో పరిశీలన చేస్తున్నటువంటి దాంట్లో ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పాతి పని చేసే వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే గుడిసె ఉందో, ఎవరైతే చారిత్రాలను జీవితాలతో చారిత్రాలను జీవనం గడిపిస్తున్నా ఉన్నారో అలాంటి వాళ్ళు కారణంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సిద్ధగతులు ఏమిటి, వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వాటి మీద మేము ఈరోజు ప్రతి వార్డులో ప్రతి కారణంలో ఖచ్చితంగా సమాచార సేకరణ చేసిన మాట నిజం. రాబోయే కాలంలో మేము గతంలో ఇచ్చినటువంటి హామీలు లబ్ధిదారులు ఎవరో ఆ లబ్ధిదారులు ఎంపిక చేసే క్రమంలో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అనుగుణంగా లబ్ధిదారులు ఎవరో లబ్ధిదారు కారు ఎవరో వాళ్ళని పరిశీలన చేయడానికి పరిస్థితులు మేము పరిశీలన చేసుకున్నాం తప్ప డబల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అరువులను ఎక్కడ చెప్పారు? ఒకవేళ అదే కా ఉండవచ్చు, దాని ఇష్యూ వేరు కదా, ఇష్యూ అది వేరు కదా, ఈ ఇష్యూ వేరు కదా. అందుకని అలాంటి విషయాల మీద అవాక్ చవాక్ మాట్లాడితే ఈ సందర్భంగా సీరియస్ గా నాయకులు హెచ్చరిక చేస్తా ఉన్నాం. అబద్ధాలు మాట్లాడి గొప్ప కట్టుకునే బాపత లేక మీరు మాట్లాడకండి, వాస్తవాలు మాట్లాడండి. అభివృద్ధికి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. అభివృద్ధి విషయంలో అడగండి ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరు చేరినటువంటి సాహసాన్ని ప్రతిపక్ష నాయకులను పిలిపించి ప్రతిపక్ష నాయకులతో భేదభ్రాన్ని లేకుండా అది బీఆర్ఎస్ కానీ అది టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఇదే హాల్లో అనేక సమావేశాలు పెట్టినటువంటి సందర్భాలు అంత పారదర్శకంగా ఈ నియోజకవర్గంలో పరిపాలన సాగించినటువంటి ఎమ్మెల్యే గారికి తప్పుడు ప్రచారం చేసి సమాధానం చెప్పాలని చెప్పేసి హక్కు మీకు లేదని చెప్పేసి ఈ సందర్భంలో సీరియస్ గా నేను వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ కమిటీ చేసాం కదా దానికి సబ్మిట్ చేసాం అంత సంబంధమే లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో నిర్చిస్తారు చెక్ చేసుకుంటున్నారు. ఎవరిగా తీసుకుని లబ్ధిదారులకి వెళ్ళి సాకాలకి ఇచ్చే సాధన 24th వార్డ్ వాళ్ళు చెక్ చేయడం తెలిసింది. వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఏమైతే ఎందుకు ఇచ్చినారో ఆలోచన చేసాం, ఏం తీసుకొచ్చి ఆలోచన చేసాం, వాళ్ళ ఇళ్ళ మీద పుట్టే పరిస్థితి మేము సెలక్షన్ డోర్ డోర్ సెలక్షన్ ఇల్లు కావాలి మీకు ఇప్పిస్తాము. పార్టీ అనేది జాతీయ పార్టీ. జాతీయ పార్టీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చే పార్టీ, ప్రాంతీయ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది దాని కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ఆ సిద్ధాంతాల ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా శ్రీమతి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు 20 సూత్రాల కార్యక్రమం ప్రజల కోసం అందులో భాగంగా 3 కార్యక్రమాలు రోటీ కపడా అవర్ మకాన్ అనేది ప్రతి కుటుంబానికి అవసరం కాబట్టి అది చేయాలనే ఉద్దేశం. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడున్నా ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే సమయంలో గతంలో 25 ఇచ్చిన
అప్పుడు ఆ ఇల్లు కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఆ ఇల్లు ఇచ్చే సమయంలో పక్కా ఇల్లు కొంతమందికి కట్టియడం జరిగింది. కొంతమందికి డబ్బులు వాళ్ళ అకౌంట్లు వేసి వాళ్ళే కట్టుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. ప్రస్తుతం కూడా మన దగ్గర నడిచే కార్యక్రమాలు కూడా అవే ఉంటాయి. కానీ ఇందరమ్మ ఇల్లు ఎట్లా ఉన్నాయి, అగ్గి పెట్టేలాగా ఉన్నాయి, అండ్ అల్లు వచ్చి ఆడాలనుకుంటాడు, బిడ్డ వచ్చి ఆడాలనుకుంటుంది, బర్రె ఆడగట్టుకోవాలి, గొర్రె ఆడగట్టుకోవాలి అనే ముచ్చట చెప్పి కేసీఆర్ గారు నేను మళ్ళా ఎలక్షన్ పూర్తి చేయాలంటే ప్రతి ఇంటికి భగీరథ నీళ్ళు ఇస్తా అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ 10 సంవత్సరాల నుండి ఈ రోజు కూడా మీరు శాంతగా మీరు తాలూకాల ముందు ఓన్లీ టౌన్లోనే ఎంతమందికి మీరు మొత్తం ఇంత ఇయ్యకుండా ఉన్నారు. భగీరథ కలెక్షన్ ఏమి ఇల్లు ఎన్నో ఉన్నాయి. ఎవరైనా వాళ్ళ దగ్గర డబ్బులు కొడుకుంటే రండి, నేను చూపెడతా. రెండవది ఏంటంటే ఫస్ట్ ఎలక్షన్ లో చెప్పిన హామీలు ఇవి, సెకండ్ ఎలక్షన్ లో ఏం చెప్పిందంటే ఫస్ట్ ఎలక్షన్ లా ఇస్తేనే మేము ఓట్లు అడుగుతామన్నాం. అడిగింది సిగ్గు లేకుండా మళ్ళా ఎన్నో సార్లు ఓట్లు అడిగింది. ఎంపీల గురించి ఓట్లు అడిగింది, ఎమ్మెల్యేల గురించి కూడా ఓట్లు అడిగింది. ఉదాహరణకు మన టౌన్ విషయమే, బ్రహ్మరామ అనే కౌన్సిలర్ చనిపోయిన సందర్భంలో ప్రతి ఇంటికి పోయి ఆధార్ కార్డు తీసుకొని ఇప్పిస్తామని చెప్పి ఓట్లు తడుగుతున్న సందర్భాలు టీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత 2018 అంటే 18వ తారీఖు 8లో నిన్న 2018లో 1700 శాంక్షన్ అయింది. ఈ శాంక్షన్ అయిన సందర్భంలో ఎప్పుడు కట్టాలి, ప్రతి దానికి ఒక అగ్రిమెంట్ చేస్తారు. టెండర్ ఇచ్చిన తర్వాత 3 నెలల ఆ పరిస్థితి బట్టి 6 నెలల 18 నెలల సంవత్సరం 15 నెలల. కానీ 2024 వరకు కూడా వాళ్ళు ఇప్పటికి కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి. ఎందుకు ఉదాహరణ ఏంటంటే వాళ్ళని నల్లా తీయడం కానీ, కరెంటు చేయడం కానీ, రోడ్డు వేయడం కానీ అన్ని ఏం చేయకుండా వాళ్ళకి దరఖాస్తు పెట్టుకోవడం తెలుసుకోమని చెప్పడం జరిగింది. దాదాపు 3200 మంది శాంతనగర్ మున్సిపాలిటీలో దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. వాళ్లకు సెలక్షన్ చేసిన సందర్భంలో 1900 మందికి సెలక్షన్ అయిన సందర్భం ఉన్నది. ఆ సందర్భంలో ఎవరైతే సెలక్షన్ చేసిరో వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. కానీ డిప్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళు ఏమో ఒక పద్ధతి ప్రకారం ఇచ్చేస్తే అది ఇవ్వకుండా ప్రజల దగ్గరికి పోతే మనం తన్ను తింటాం అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వకుండా మందిని మోసం చేసి, మొన్న కూడా ఏమైతే ఇంతకుముందు కౌన్సిల్ ఎలక్షన్ జరిగింది కదా, ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి కదా, అందరికి తీసుకుపోయి ఇప్పిస్తాం మీకు మా కోట్లు ఏంటని చెప్పి చెప్పిన సందర్భం లేదా? చేస్తున్నా మీరు ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడు ఇయ్యాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు దినం అదే ఆలోచన చేసి ఇంత తొందర అయితే వాళ్లకు మనం డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసేయాలే. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇంట్ల గురించి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇచ్చేయడం జరుగుతుంది. ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేని పరిస్థితి ఉన్నామో వాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇయ్యాలి అనే దాని మీద ప్రజల దగ్గరికి మేము పోయి ఎవరికి ఇల్లు ఉన్నది, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ప్లాట్ లేదు అది ఎంక్వైరీ చేసుకోవడం మా సందర్భం. ఎందుకంటే మేము ఓట్లు వేసుకున్నాం కాబట్టి వాళ్ళకు జవాబుదారి కాబట్టి మేము వాళ్ళ దగ్గరికి పోయి అడిగి వాళ్ళకి ఇల్లు లేదు అని ఉంటే, వాళ్ళు ప్లాట్ లేదు అని ఉంటే వాళ్ళకి ఎట్లా చేయాలనే ఉద్దేశంగా మేము సర్వే చేయడం జరుగుతున్నది. అంతే తప్ప రాజకీయం కాదు, రాజకీయం మీరు చేస్తున్నారు. ఆ ఇల్లు చూపెడుతున్నారు, ఓట్లు అడుగుతున్నారు. ఇల్లు చూపెడుతున్నారు, ఓట్లు అడిగింది. ఎన్నిసార్లు అడిగింది మీరు ఓట్లు? అడగలేదా? ఇవాళ ఎందుకు భయపడుతున్నారంటే మా కాంగ్రెస్ నాయకులు ప్రతి వారిలో తిరిగి వాళ్ళకి ఏమేమి ఉన్నది ఉన్నదా లేదా వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే మా బండారం ఇవాళ బయట పడుతుందనే ఉద్దేశంతో భయపడి మా ఎమ్మెల్యే గారి మీద కానీ ప్రభుత్వ అధికారుల మీద కానీ నింద వేయడం జరుగుతుంది. ఖబర్దారు, ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు, మీకు మంచిది కాదు, మీ రాజకీయ ఉనికి కూడా మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోలిపూర్ల 4 ఎకరాల 20 గుంటల్లో
G+3. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లా G+3 కింద 324 ఇల్లు కట్టడం జరిగింది. దాని తర్వాత గుళ్ళగుంట ఫీల్డ్ 5 దాంట్లో 3 ఎకరాల 26 ఫీట్ల G+3 3 అంతస్తు మీద కేసీఆర్ సార్ తీసుకుపోయి బర్రె కట్టుకుంటాడు. మనకి బర్రె కట్టుకోవాలి మేక కట్టుకోవాలి ఇంత తెలివి మా కేసీఆర్ సార్కి తెలంగాణ రాష్ట్ర నాయకుడు బర్రె గొర్రె తీసుకుపోయి 3 అంతస్తులు ఇంత కట్టుకుంటాడు అయ్యేదాకా అన్ని అవతారాలు మాట్లాడి పత్తికి మోసాలు చేసి బతికిన 10 సంవత్సరాలు ప్రజలు చీ కొట్టిన తర్వాత కూడా సిగ్గుచరం లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇంకోటి గుట్లగుంట ఫీల్డ్ 7/1 5 ఎకరాల 32 గుంటల G+3 కింద 462 ఇల్లు కట్టడం జరిగింది. భూస్థల్ రోడ్ లో 5 ఎకరాల 56 గుంటల్లో G+3 490 కట్టడం జరిగింది. గుట్లగుంట 5/3